చైనాలో బౌద్ధ ఉగ్రవాది విరాటుపై దేశద్రోహ కేసు. ఉగ్రవాద ప్రసంగాలు చేస్తున్న బౌద్ధ సన్యాసిని తక్షణం అరెస్టు చేసే ఆదేశాలు మయన్మార్ ప్రభుత్వం జారీ చేసింది. బౌద్ధ బిన్ లాదెన్గా పేరు పొందిన ఈ బౌద్ధ సన్యాసి మయన్మార్ అధినేత ఆంగ్ సన్ సూకీకి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మయన్మార్లో అషిన్ విరాతు ముస్లిం వ్యతిరేక ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసే బౌద్ధ సన్యాసి. మయన్మార్లో ముస్లిములకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టిన ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలపై హింసాత్మక దాడులను రెచ్చగొట్టాడు. అరెస్టు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ బౌద్ధ సన్యాసి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఇటీవల ఆంగ్ సన్ సూకీ అవినీతికి పాల్పడుతుందని, దేశంలో మిలిటరీ అధికారాలను తగ్గిస్తుందంటూ ఈయన తీవ్రమైన ఆరోపణలు చేశాడు. విరాటు చేసిన ప్రసంగాలు దేశంలోని దేశద్రోహ చట్టం కిందికి వస్తాయి కాబట్టి వెంటనే అరెస్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2003లో కూడా ఈ బౌద్ధ సన్యాసిని నిర్బంధించారు. 9 సంవత్సరాలు జైల్లో గడిపి వచ్చాడు. అప్పట్లో ఈ బౌద్ధ సన్యాసి విద్వేష ప్రసంగాలను ఎవరూ పఠించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ విద్వేష ప్రసంగాలను విని వెంట నడిచేవారు కూడా దొరికారు. ఆరాధక రకాల్లో ఏ ఒక్క రకమైన అల్లాహ్ని వదిలేసి వేరే వాళ్ళకి చేస్తే దానిని షిర్క్ అంటారు. ఇస్లాం అంటే ఏమిటి? ముస్లిం అంటే ఎవరు? ఇస్లాం మూల విశ్వాసాలు విపులంగా వివరించే కార్యక్రమం.